Hi friends, ela unnaru andaru. So everaina without investment money sampadinchalanukuntunnara aithe ventane Meesho app ni download cheskondi. Link anedi kinda description box lo untundi. So indi chaala simple andi, just meer products anedi select cheskovali, mee friends and family ki share cheyali. So indulo entante meer margin pettukoni meer share chesthe aa margin amount anedi meeku select cheskochu. Indulo manaki cash on delivery kuda unnadi. So ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీషో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వెంటనే మార్జిన్ పెట్టుకోండి అలాగే మనీ అనేది ఎర్న్ చేయండి సో ఈ మీషో అనేది ఎవ్రీ 10 డేస్ కి మీ మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు డైరెక్ట్ గా అకౌంట్ లోకి పడిపోతుంది సో మరి ఇంకెందుకు లేట్ వెంటనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మనీ అనేది ఎర్న్ చేసుకోండి Welcome to my channel. Ela unnaru andaru nenaithe chaala bonnanu and meerandaru ela unnaru. So everaina man channel ni kottaga chustunnara aithe tappakunda subscribe cheskondi dan pakkane bell button untundi adi kuda click cheyandi. So ee roju video ochesi so final ga nenu ee roju Hyderabad elthunanandi. So nakaithe sudden surprise ani cheppochu. So Hyderabad velthunani ee paatiki mi andariki telise untadi deniki vellanu enti anedi. So ee vlog lo meer mottham nenu Vizag to Hyderabad ela travel చేశాను ఏంటి ఎలా వెళ్ళాను సో ఇవన్నీ నేను మీకు ఈ వ్లాగ్ లో అప్డేట్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను వెళ్ళిన రోజు అన్నమాట అంటే నేను ముందు రోజే రేపు మార్నింగ్ కల్లా నేను ఉండాలి హైదరాబాద్ లో సో ముందు రోజు నైట్ నేను ఫ్లైట్ కి వెళ్ళిపోతున్నానండి ఈవినింగ్ 8:30 ఫ్లైట్ ఉంది నాకు సో ఆ ఫ్లైట్ కి నేను హైదరాబాద్ కి వెళ్ళిపోతున్నాను సో అంతే అండ్ నాతో పాటు లిక్కును కూడా తీసుకెళ్తున్నాను ఈసారి అంటే యాక్చువల్గా మమ్మీకి అబ్జెప్ట్ వెళ్దాం అనుకున్నాను కానీ మమ్మీ కొంచెం బాగాలేదు యాక్చువల్గా సో అందుకని చెప్పి ఇంకా నేనే తీసుకెళ్ళిపోతున్నాను లెట్స్ సీ వాడితో ప్రయాణం కష్టం నాకు అండ్ సో చూడాలి అండ్ చాలామంది లాస్ట్ టైం కూడా ట్రావెల్ బ్లాగ్స్ చేసినప్పుడు నన్ను అడిగారు అక్క మీరు ఎలా వెళ్తున్నారు అవన్నీ బాగున్నాయి అండ్ మీరు ఏమేమి పట్టుకెళ్తున్నారో కూడా మీ స్కిన్ కేర్ మీ మేకప్ అవి కూడా చెప్పమని అన్నారు సో ఇప్పుడు ఈ బ్లాగ్లో నేను మీకు అవన్నీ షేర్ చేస్తాను సో నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అసలు నేను ఏం స్కిన్ కేర్ వాడతాను అండ్ ఎలాంటి మేకప్ అనేది నేను పట్టుకెళ్తాను ఇవన్నీ నేను యూజ్ చెప్తాను మీకు అండ్ యా అండ్ హెయిర్ వచ్చేసి స్ట్రైట్నింగ్ చేసుకున్నా ఇప్పుడే సో కొత్త స్ట్రైట్నర్ ఉంది కదండి అది అనమాట సో బాగుంది రిజల్ట్స్ అయితే నాకు బాగా నచ్చింది యా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో స్ట్రైట్నింగ్ చేసుకున్నాను మీకు ఫ్యూచర్ బ్లాగ్స్లోని అండ్ ఫ్యూచర్ వీడియోస్లో ఎలా స్ట్రైట్నింగ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తాను సో ఎలా ఉంది నా హెయిర్ బాగుందా నాకైతే బాగా నచ్చింది సో అంతే ఇంక నేను మేకప్ అయితే ఏం చేసుకోలేదు ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయింది మ్యాక్సిమం లగేజ్ సర్దేశాను సో సర్దే ముందు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో ఆన్ చేశాను సో యా లెట్స్ కంటిన్యూ ద బ్లాగ్ సో ఇవి నా 2 పౌచెస్ అండి నేను దిస్ ఈజ్ ఫర్ స్కిన్ కేర్ అండ్ ఇది కంప్లీట్గా మేకప్ అనమాట సో ఈ 2 పౌచెస్ లో నేను ఏం సర్దానో నేను జస్ట్ ఒక్క ఓవరాల్ గా నేను మీకు చూపిస్తాను ఈ బ్యాగ్ మీకు గుర్తుందా ఇది నేను సెలెక్ట్ కాస్ట్ లో తీసుకున్నాను సో ఇది వచ్చేసి కంప్లీట్ స్కిన్ కేర్ పెట్టుకున్నాను సమ్ వైబ్స్ అండ్ గార్నియర్ మిస్సెలర్ వాటర్ అండ్ ఇది మీకు తెలుసు నేను ఆల్రెడీ రివ్యూ చేశాను హ్యాండ్ శానిటైజర్ చాలా చాలా బాగుంటుంది అండ్ లిక్లిష్ కూడా అలవాటైందండి సో అందుకే నేను చెప్పి వాడికి కోసమని నా కోసమని పెట్టాను సో ఇది ట్రావెల్ సైజ్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే లింక్స్ ఇస్తాను కింద చూడండి ఇవి వచ్చేసి బ్రషెస్ అండ్ నా స్కిన్ కేర్ చూస్తారా సో ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది వైన్ క్లిన్జింగ్ ఫేస్ వాష్ అండి సో క్లిన్జింగ్ ఫేస్ వాష్ ఒకటి పెట్టుకున్నాను ట్రావెల్ సైజ్ అనమాట ఇది వైన్ది సో ట్రావెల్ సైజ్ ఇది ఒకటే ఉంది సో అందుకే ఇది పెట్టుకున్నాను అండ్ ఇదొకటి నివి పర్ల్ అండ్ బ్యూటీ ఇది మీకు తెలుసు కదా సో అండర్ ఆర్మ్స్కి చాలా బాగా పనికొస్తుంది సో అది అండ్ లిక్ కోసం ఇది ఒక ప్రోడక్ట్ మేబీ చూపించచ్చో చూపించకూడదో తెలీదు జాన్సన్స్ వాళ్ళది టాప్ 2 టో ఉంది కదా అదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గుడ్ వైబ్స్ వాళ్ళది విటమిన్ ఈ హైడ్రేటింగ్ బాడీ లోషన్ అండి బాడీ లోషన్ అసలే వింటర్ ఖచ్చితంగా కావాలి సో ఇది ట్రావెల్ సైజే సో మినిమం సైజ్ ఇది సో అప్పుడే ఆల్రెడీ ఇక్కడ వరకు యూజ్ చేసాం సో ఇది ఉంది అండ్ ఇది అండర్ ఐ క్రీమ్ అండి సో నాకు అసలే డార్క్ సర్కిల్స్ ఎక్కువ సో అండర్ ఐ క్రీమ్ వాసు వాళ్ళది నేను ఇదే యూజ్ చేస్తున్నాను చాలామంది నన్ను అడుగుతున్నారు డార్క్ సర్కిల్స్కి సో ఇది నేను యూజ్ చేస్తున్నాను వాసు వాళ్ళది ప్రస్తుతానికి అండ్ 2 స్కిన్ కేర్ కొరియన్ స్కిన్ కేర్ పెట్టుకున్నాను ఫేస్ షాప్ వాళ్ళది వైట్ సీడ్ బ్రైట్నింగ్ లోషన్ సో ఇది వచ్చేసి నైట్ టైం మనం రిమూవ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ కింద యూస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది ఫేస్ షాప్ వాళ్ళది, అవి ట్రావెల్ సైజ్ అండి. సో అదనమాట. అండ్ నెక్స్ట్ అదే రేంజ్లో వైట్ సీల్డ్ రేంజ్లోనే టోనర్, బ్రైట్నింగ్ టోనర్ అండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఈ టోనరు. సో అది అండ్ హ్యాండ్ క్రీమ్ ఒకటి నేను యూజ్ చేస్తున్నాను, వావ్ వాళ్ళది హ్యాండ్ క్రీమ్. సో లాస్ట్ టైం ట్రావెల్ దాంట్లో కూడా నేను ఇది యూజ్ చేశాను. సో అంతే, ఇంకా బ్రషెస్ ఇవన్నీ ఇంక నేను సర్దేయాలి, ఇంక ఇవన్నీ పెట్టేయడమే. ఇందులో కంప్లీట్ స్కిన్ కేర్ నేను ఇది పెట్టుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి మనకి మేకప్ అంతా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఈ పౌచ్ వచ్చేసి నేను నైకాలో తీసుకున్నానండి. అంటే ఇవి నేను ట్రావెల్ సైజ్ తీసుకున్నాను, మొత్తం కంప్లీట్ కిట్. సో ఈ కిట్ అంతా ఈ పౌచ్లో వచ్చింది. అప్పుడు నేను కొన్నప్పుడైతే 1500 ఎంతో అనమాట. సో ఈ పౌచ్ మటుకు చాలా 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 బాగుంటుంది, ఎందుకంటే క్వాలిటీ చాలా చాలా బాగుంది. సో అప్పటి నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మేకప్ ఏంటని పెట్టానో నేను చూసేసి చెప్తాను నేను మీకు. అండ్ ఫస్ట్ ఇవి మీ అందరికీ తెలుసు కదండి, ఇది నేను క్లబ్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించాను. డ్రెస్సెస్కి, మనకి అండర్ ఆర్మ్స్కి, స్వెట్టింగ్కి చాలా బాగా పనికొస్తుంది. సో ఇవి అవి కొన్ని పెట్టాను ఆల్రెడీ, ఒకటి రిమూవ్ అయిపోయింది, కవర్లో పెట్టాలి. అండ్ వన్స్ నేను డంప్ చేసేసి నేను మీకు చూపిస్తాను, దట్ ఈజ్ ఈజీ. అండ్ ఇది వచ్చేసి స్కిన్ కేర్, ఇదొక ఫేషియల్ రేజర్ అనమాట. ఇన్ కేస్ ఏదైనా ఇంపార్టెంట్ అయితే అని చెప్పేసి నేను పెట్టాను. సో మ్యాక్సిమం ఇంపార్టెంట్ అవ్వదు, బట్ పెడతాను నేను. అండ్ ఛాంబర్ వాళ్ళది మస్కరా, అండ్ లోరియల్ ఇన్ఫాలబుల్ కాంపాక్ట్, అండ్ వెట్ అండ్ వైల్డ్ ఒంబ్రే బ్లష్, అండ్ ఐబ్రో పెన్సిల్ మిస్ క్లారే వాళ్ళది. అండ్ నేను యూజ్ చేసే ఫౌండేషన్ లోరియల్ ఇన్ఫాలబుల్ 24 hours మ్యాట్ ఫినిష్ ఫౌండేషన్. అండ్ లిప్స్టిక్స్ NYB లిప్ క్రేయాన్స్. నేను ఎప్పుడు ట్రావెలింగ్కి వెళ్ళినా ఈ క్రేయాన్సే యూజ్ చేస్తానండి, నాకు చాలా చాలా లాంగ్ లాస్టింగ్గా అనిపిస్తాయి. సో అది. అండ్ ఫేసెస్ కెనడా వాళ్ళది కాజల్, అండ్ అనదర్ లిప్ క్రేయాన్ NYB నుంచి. అండ్ ఇది ఒక బ్రష్ అండ్ స్పంజ్, నా స్పంజ్ ఎలా అయిపోయిందో వాష్ చేయాలి. అండ్ ఇదొక NYB లిప్స్టిక్స్, అండ్ షుగర్ నుంచి ఒక లిప్స్టిక్, అండ్ షుగర్ నుంచి ఇది ఐ లైనర్ అండి. సో ఇది కూడా బాగుంటుంది. అండ్ ఫేసెస్ నుంచి లిప్ లైనర్, అండ్ మన మినిసో నుంచి ఒక పర్ఫ్యూమ్, అండ్ మై ఫేవరెట్ కన్సీలర్ LA Girl ప్రో కన్సీలర్. అండ్ లోరియల్ వాళ్ళది ఒక స్మాల్ మిర్రర్. సో అంతే, ఈ మిర్రర్ చాలా చాలా బాగుంటుందండి. ఇది క్లోజప్, ఒకటి క్లోజప్ మిర్రర్ అండ్ ఒకటి నార్మల్ మిర్రర్ అనమాట. అఫ్కోర్స్ క్లీన్గా లేదు, సో ఒకటి క్లోజప్ ఉంటుంది. ఐస్ మనకి కాజల్స్, ఐలైనర్స్ అలా పెట్టుకున్నప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది నార్మల్ ఫేస్కి బాగుంటుంది. సో అది, ఇవన్నీ మేకప్ అండ్ ఇవన్నీ స్కిన్ కేర్. సో ఈ పౌచెస్లో నేను పెట్టేసి సర్దేస్తున్నాను, అవన్నీ పౌచెస్లో సర్దేసి నేను సూట్ కేస్ కూడా పెట్టేసుకుంటున్నానండి. సో మొన్న క్లబ్ ఫ్యాక్టరీ నుంచి కవర్స్ తెప్పించాను కదా, సో ఆ కవర్స్లో దానికి సెపరేట్గా డ్రెస్సెస్ అవన్నీ పెట్టేసుకుంటున్నాను. సో అలా అయితే మనకి ఈజీ కదా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు. సో నాకు ఇది ట్రావెలింగ్ పర్పస్ కింద కూడా యూజ్ అయ్యాయి ఈ పౌచెస్, చాలా చాలా బాగున్నాయి. అండ్ దీని తర్వాత ఇంక మేము స్టార్ట్ అయిపోయామండి. బట్ మార్నింగ్ నేను ఒక ఇయర్ రింగ్స్ రిసీవ్ చేసుకున్నాను, ఆ కలెక్షన్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేద్దాం పదండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. కొత్తగా ఇయర్ రింగ్స్ కొన్ని కలెక్షన్ తెప్పించాను, దట్ ఈస్ ఫ్రమ్ పింక్ అండ్ బ్లూ. సో పింక్ అండ్ బ్లూ నుంచి నాకు ఇలా మంచి ప్యాకేజింగ్లో వాళ్ళు పంపించారండి. సో వాళ్ళు కొరియర్ కానీ వాళ్ళ ప్యాకేజింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తూ ఉంటాను, చెక్ చేయండి. మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి. అండ్ యా, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, అండ్ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అలా ఉంటాయన్నమాట. సో మీ అందరికీ తెలుసు పింక్ అండ్ బ్లూలో మంచి మంచి కలెక్షన్ ఉంటాయి, అండ్ చాలా బాగుంటాయి ప్రొడక్ట్స్ వైజ్ వచ్చేసి. సో ఈసారి నేనేం తెప్పించాను అనేసి నేను మీకు చూపిస్తాను. సో మనకైతే ఇలా దేనికి దానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజింగ్లో నీట్గా పంపించిందండి తను, చాలా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఆల్రెడీ పెట్టుకున్నవి కూడా పింక్ అండ్ బ్లూలో, లైక్ ఇది నేను లాస్ట్ టైం తెప్పించాను కదా, అది చాలా బాగుంటుంది, ఎలిగెంట్గా ఉంటుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇప్పుడు తెప్పించినవి అనమాట. సో దీని తాలూకా ప్రైజెస్ అన్నీ మీకు స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఉంటాయి, చెక్ చేయండి. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి మ్యాచింగ్ అని చెప్పి పెట్టుకున్నాను. బ్లాక్ వన్ చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి అసలు. అండ్ నేను మిగతావన్నీ కూడా నేను పెట్టుకొని మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను. సో మీకు ఏంటంటే పెట్టుకున్నాక ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది కదా, సో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది ఒక గోల్డ్ టైప్లో తీసుకున్నానండి, లైక్ ఇలా అనమాట, మల్టీ కలర్ అండ్ పర్ఫెక్ట్ సైజ్. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఉన్నది అన్నట్టుగా ఉంటుంది అనమాట. మనకి మల్టీ కలర్ ఏమవుతుంది, ఎనీ డ్రెస్ మీదకి మనకి మ్యాచ్ అయిపోతుంది. సో ఇవి చాలా చాలా బాగా అనిపించే కింద బుట్టలు, బుట్టలకి ముత్యాలు హ్యాంగింగ్ రావడం వల్ల నాకు బాగా బాగా నచ్చింది అనమాట ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి. సో ఈ టైప్లో ఇంతకుముందు నేను తీసుకున్నాను, సిల్వర్ దాంట్లో తీసుకున్నాను, లైక్ మనం మెటల్ టైప్ ఉంటాయి కదా, సో అవి. అండ్ ఈసారి వచ్చేసి గోల్డ్లో తీసుకున్నాయి. ఇవి చాలా బాగుంటున్నాయండి, పెట్టుకున్నాక చాలా డీసెంట్గా ఉంటున్నాయి అనమాట, అండ్ గుట్టుగా అన్నట్టు రెడీగా ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఒక ఇయర్ రింగ్స్ వచ్చాయండి, లైక్ హోలోగ్రాఫిక్ ఇయర్ రింగ్స్ అని చెప్పి, సో అవి నేను తెప్పించుకున్నాను. సో బాగుంటున్నాయి, ఇవి కూడా లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పచ్చు. అండ్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు పిక్చర్స్ అయితే చూస్తూ ఉండండి, యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇవి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. ఈ స్టోన్స్ అనేవి మీకు హోలోగ్రాఫిక్ స్టోన్స్ అంటారు కదా, సో అలా వచ్చాయన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. నాకైతే ఎంత బాగా నచ్చాయి అంటే మీకు మల్టీ కలర్ అండ్ పార్టీ వేర్ వేసుకోవచ్చు, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు, చాలా బాగున్నాయి. నాకైతే సూపర్ డూపర్ నచ్చాయి అనమాట. సో హోలోగ్రాఫిక్ స్టోన్స్ అనేసరికి మనకి మల్టీ కలర్ స్టోన్స్ అన్నీ ఆ షేడ్స్ ఉంటాయి కదా, సో ఆ షేడ్స్ అన్నీ మనకి యాడ్ అవుతాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, వావ్, చాలా చాలా బాగుంది నిజంగా. అండ్ ఇది థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ ఒక వెస్ట్రన్ వేర్ కోసం ఒక లాంగ్ ఇయర్ రింగ్స్ తెప్పించాను, సో ఇదేంటో చూసేద్దాము. అండ్ ఇది వచ్చేసి మోస్ట్లీ ఎక్కువ మంది వాడరు, బట్ నేనైతే ఖచ్చితంగా వాడతాను, టాజిల్ ఇయర్ రింగ్స్. సో మీరు చాలా మంది అడుగుతున్నారు కదా, సో టాజిల్స్ కూడా ట్రై చేయండి అని. సో ఇవి టాజిల్ ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఆ కలర్ కానీ అసలు క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంది. టాజిల్ ఇయర్ రింగ్స్ మనకి బయట కూడా దొరుకుతాయి, బట్ అవేంటంటే ఇలాగా అంత క్వాలిటీగా ఉండట్లేదు, సో అందుకే నేను అంత ట్రై చేయలేదు. సో ఇక్కడ మటుకు నాకు చాలా చాలా బాగా నచ్చే ఈ ఇయర్ రింగ్స్ అయితే మటుకు. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి మీరు తన దగ్గర. అండ్ నాకైతే చాలా బాగా నచ్చిన ఇయర్ రింగ్స్, ఎంతో బ్యూటిఫుల్ ఉన్నాయంటే చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. బట్ నేనేంటంటే సేమ్ కలర్ మ్యాచింగ్ వేయాలని అస్సలు అనుకోవట్లేదు. ఎనీ డ్రెస్కైనా సరే ఐఎమ్ రెడీ టు వేర్ దిస్ ఇయర్ రింగ్స్ అయితే ఇవే అనమాట. అండ్ నెక్స్ట్ సెట్స్లో నేను తెప్పించినవి ఒకటి వెస్ట్రన్ వేర్ ఒకటి తెప్పించుకున్నాను, లైక్ మనకి ఇప్పుడు వెస్ట్రన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో అలాగా వెస్ట్రన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, సో దాని మీదకి చాలా చాలా బాగుంటాయండి. మీకు ఇది సింపుల్గా ఉంటుంది, చిన్న స్టోన్ ఉంటుంది, జస్ట్ ఇలా మెడ దగ్గరికి వస్తుంది. నేను పెట్టుకొని చూపిస్తాను, మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉన్నది అండ్ క్వాలిటీ వాజ్ సో గుడ్ అనమాట, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ దీనికి చిన్న చాలా చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చారు. మీ అందరికీ నచ్చే ఇయర్ రింగ్స్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో అవి ఓన్లీ స్టోన్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా. సో ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే నేను కాలేజ్లో ఉండేటప్పుడు ఎక్కువ వాడేదానండి. మ్యాక్సిమం నేను కాలేజ్ అంతా నేను ఈ ఇయర్ రింగ్సే వాడేదాన్ని. నాకు చాలా చాలా ఇష్టం అనమాట, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్. అంటే కొన్ని ఇయర్స్ వాడాను అనమాట ఈ ఇయర్ రింగ్స్. సో ఇవి సింగిల్ స్టడ్స్ ఉంటాయి కదా, సో ఈ ఇయర్ రింగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయి అసలు, అంత చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండీ నెక్లెస్ సెట్ ఒకటి తెప్పించుకున్నాను. అండ్ ఇవి కూడా మీకు కలర్స్ ఉన్నాయి తన దగ్గర, చెక్ చేయండి. సో ఇందులో ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక రెడ్ మరూన్ కలర్ వాడుతున్నానండి. ఈసారి నాకు ఎందుకో గ్రీన్ తెప్పించుకోవాలనిపించింది అన్నీ, సో అందుకే నేను గ్రీన్ తెప్పించుకున్నాను. సో ఇది నెక్ సెట్, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. ఇప్పుడు ట్రెండీ కదా ఈ నెక్ సెట్, చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నది. నాకైతే బాగా బాగా నచ్చింది. నాకు చోకస్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం అండి, ఎందుకంటే సింపుల్గా ఉంటాయి, ఎక్కువ హార్బాట్ ఉండదు, అండ్ చాలా అంటే బాగా రెడీ అయినట్టు కూడా ఉంటుంది కదా, సో అదనమాట. అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. మీకు పెండెంట్ వచ్చేసి ఇలా వస్తుంది, అండ్ ఇదంతా మీకు క్రిస్టల్స్ ఉంటాయి కదా, సో క్రిస్టల్ టైప్లో వస్తుంది అనమాట. సో ఇలా క్రిస్టల్ టైప్లో వస్తుంది స్టోన్ అంతా. మీకు ఇది గ్రీన్, రెడ్, ఇంకొక కలర్ కూడా ఏదో ఉన్నది, సో మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. యా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా, చాలా బాగుంది. అండ్ దీని మీదకి వచ్చేసి ఇయర్ రింగ్స్, బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, స్టడ్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇది మీరు విడిగా కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి కింద చిన్న లింక్ ఉంది, మీరు ఏమైనా కావాలంటే హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, చాలా చాలా బాగా నచ్చాయి నాకైతే మటుకు. అండ్ ఈ కలెక్షన్లో నేను లాస్ట్ లాస్ట్ స్టెప్ ఇచ్చింది ఒకే ఒక సెట్, అదేంటంటే దిస్ వన్. సో ఫుల్ హెవీ పార్టీ వేర్ లుక్ అని చెప్పచ్చు, ఫెస్టివ్ వేర్ లుక్ అని చెప్పచ్చు. సో ఇయర్ రింగ్స్ అండ్ మాంగ్ టిక్కా. సో ఇది మాంగ్ టిక్కా వస్తుంది అండ్ ఇది ఇయర్ రింగ్స్ వస్తుంది. సో నేను పెట్టుకొని నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో మీరు కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇదంతా మీకు కింద మల్టీ కలర్ వచ్చింది. సో మీరు ఎనీ అవుట్ఫిట్కి మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కుందన్స్ అనమాట, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. సో పింక్ అండ్ బ్లూ నుంచి నేను ఈ కలెక్షన్ తెప్పించాను అండ్ ఇప్పుడైతే వేసుకున్నాక ఎలా ఉన్నాయి అనేది చూసేయండి, ఓకేనా? సో మొత్తానికి ఎయిర్పోర్ట్లో కూర్చున్నాము, లిక్కు నేను. సో వాడిని చూపించడానికి అవ్వదు, మన వీడియోస్లోని ఇంకా లిక్కు కనిపించడు మ్యాక్సిమం. ఇన్స్టాగ్రామ్ మాటల్లోని నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను లిక్కుని. సో సాడ్ అండి, నాకు కూడా చాలా బాధగా ఉంది. అండ్ నా బ్యాక్ సైడ్ అంతా ఫుల్ పిల్లల యానిమేషన్స్ అవన్నీ ఉన్నాయి. సో అవి కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ నో ఛాన్స్. ఎయిర్పోర్ట్లో ఇదొక చిల్డ్రన్ రూమ్ ఉందన్నమాట, చైల్డ్ కేర్ది. సో ఇక్కడ చాలా చిన్ని ఆడుకునే ఉన్నాయి. అక్కడ లిక్కు ఆడుకుంటున్నాడు అండ్ మేమైతే చెక్కిన లోపలికి వచ్చాం కాబట్టి వెయిటింగ్ ఇంకా. సో నా 2 బ్యాగ్స్, 1 బ్యాగ్ ఫర్ లిక్కు, దిస్ ఈజ్ మై హ్యాండ్ బ్యాగ్. సో అదనమాట సంగతి. అండ్ యా ఇంకా వెయిట్ చేసి ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోవడమే. సో అది సంగతి. అండ్ డిన్నర్ వచ్చేసి లిక్కుకి వచ్చినప్పుడే నేను కొంచెం కర్డ్ రైస్ పెట్టేశానండి. కర్డ్ రైస్ పెట్టేసే తీసుకొచ్చాను. మేము స్టార్ట్ అయింది 6:37 అయినట్టుంది స్టార్ట్ అయ్యాము. 8:30 ఫ్లైట్ కదా. సో ఇంకా ఇప్పుడు మాకు 1/2 అవర్ టైం ఉంది. సో లెట్స్ సీ. నేనైతే ఇంకేం తినలేదు, నాకు మేబీ ఒక 1 అవర్లో ఆకలేస్తుందేమో. మేబీ హైదరాబాద్ దిగేకైనా తినాలి, ఇంకంతే. నాకు పెద్దగా ఆకలి అయితే లేదు. సో అది రొటీన్ అలా జరుగుతుంది. అండ్ యా అండ్ హైదరాబాద్లో మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నాము. సో అంతే ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్. సో చూస్తూ ఉండండి, ఓకేనా? లిక్కుని చూపించాలా లేదా అనేది నాకైతే తెలియట్లేదండి. నేనైతే కంప్లీట్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. చూపించొచ్చో తెలీదు, చూపించకూడదో తెలీదు. కొంతమంది పర్లేదు అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. ఏమో నేనైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో తీసి తీయలేనట్టు తీస్తున్నాను. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ అంతే, ఇంకా హైదరాబాద్ వెళ్ళాక ఇంకా వెళ్ళేసరికి 11 అలా అయిపోయింది. సో ఇంకా అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ డే నేను ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్ కాన్కి ఈవెంట్కి వెళ్ళానో ఆ ఈవెంట్ మీరు ఆల్రెడీ చూసారు. చూడకపోతే ఐ కార్డ్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. అండ్ day 1 వెళ్ళానండి, day 2 ఏం వెళ్ళలేదు. సో day 2 ఏంటంటే టిక్టాక్ ఫేస్బుక్ వాళ్ళది కాబట్టి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. యూట్యూబ్దంతా ఫస్ట్ డే అయిపోయింది కాబట్టి మేము ఫస్ట్ డే అంతా కవర్ చేసాము. సో అది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.